రాజకీయం అనేటువంటిది ఒక ఉత్కంఠ రేకెత్తించేటువంటి అంశమే ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో ఏమున్నా బయటికి చెప్పరు కానీ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రాజకీయ పార్టీ ఏదో ఒక రాజకీయ నాయకుడు అంటే అభిమానం ఉంటూ ఉంటుంటుంది కొంతమంది బయటికే మాట్లాడేస్తారు వందకి ఎనభై మంది ఒక ఇరవై మంది గుమ్మనంగా ఉంటారు ఇది సిద్ధంగా ఉండేటువంటి లక్షణం ఇందులో ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ప్రతి అంశాన్ని వాళ్ళు తర్కించుకుంటూ ఉంటుంటారు అందరూ తర్కించుకుంటూ ఉంటుంటారు ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు బా తెలుగుదేశం పార్టీ అటు బీజేపీతో కలవాలనుకుంటుంది ఈ కలవాలనుకుంటున్నటువంటి క్రమంలో వాళ్ళేమో వద్దంటున్నారు జనసేనతో వాళ్ళు కలిసి ముందుకెళ్తున్నారు దాని మీద మొన్ననే జరిగినటువంటి చూసాం ఏదైతే చంద్రబాబు గారు నరేంద్ర మోడీని కలవటం ఆ కలిసినటువంటి సందర్భంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన దాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్ట్ కావటం ఇక్కడ ఆజాది కా అమృత్ మహోత్సవానికి తెలుగుదేశాన్ని పిలవడాన్ని అక్కడికి రావడం అక్కడ షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని అసలు తెలుగుదేశం పార్టీ బీజేపీల మధ్య పొత్తు కుదిరిపోయింది అన్నంతటి ఫీల్ క్రియేట్ చేశారు దాన్ని తోసుపుచ్చుతూ ఏం చేశారు ఇటు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో మీటింగ్ అంటే తెలుగుదేశం ఎవరినైతే అవాయిడ్ చేసిందో ఆ జూనియర్ ఎన్టీఆర్ని కలవటం జరిగింది పిలవటం జరిగింది కలవటం జరిగింది ఇంకో పక్కన రామోజీరావు గారితో కూడా కలవటం జరిగింది దీన్ని తర్వాత ఎలా ట్విస్ట్ చేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎవరో ఒక కాలం రాస్తూ ఆ కాలంలో వీళ్ళిద్దరి మధ్యన త్వరలో దీపావళికో దసరాకో వీళ్ళిద్దరి మధ్యన పొత్తుకు సంబంధించి బంధం కలిసిపోతోంది అందులో తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారు ఎన్డీఏలోకి వెళ్ళబోతోంది ఒక బలమైన శక్తి లేకపోవడంతో వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చారు దాంతో మళ్ళీ ఇక్కడ మీడియా కథనాలు ఇవి ప్రొజెక్ట్ అయినాయి దాన్ని మళ్ళీ సునీల్ దియోదర్ తోసిపుచ్చుతూ అట్లాంటి సీనియం లేదు మేము ఏ కుటుంబ పార్టీతో కూడా పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇక్కడ రియాలిటీ ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి అంటే వీళ్ళు ఆ కథనంలోనే తెలుగుదేశం పార్టీతో బీజేపీ కలవడం వల్ల తెలుగుదేశానికి మూడు నాలుగు శాతం మించి ఓట్లు లేవు బీజేపీకి అదే సందర్భంలో ఎంపీ సెట్లలో బీ తెలుగుదేశానికి ఓట్లు పెరుగుతాయి ఆ ఓట్లు బీజేపీకి అడ్వాంటేజ్ అవుతాయి రెండు వైపులా తెలుగుదేశం వలన బీజేపీకి అడ్వాంటేజ్ తెలుగుదేశం ఎందుకు చూసుకుంటుంది ఇది ఒక ఆస్పెక్ట్ సరే అది ఎవరి విచక్షణకు వాళ్ళని వదిలేస్తే రెండవది ఏంటంటే ఇప్పుడు ఇంకా రెండేళ్ళు గవర్నమెంట్ ఉంది ఒకవేళ పొత్తులు పెట్టుకోవాలి అంటే ఇప్పటికిప్పుడు పొత్తులు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా ఇప్పుడు వైసీపీకి రాజ్యసభలో దాదాపు తొమ్మిది స్థానాలు ఉన్నాయి తొమ్మిది ఎంపీ స్థానాలు ఉన్నాయి రాజ్యసభలో బీజేపీకి ఇదివరకు ఉన్నటువంటి ఎన్డీఏగా ఉన్నటువంటి దాంట్లో నితీష్ కుమార్ వెళ్ళిపోవడం వల్ల దాదాపు ఐదారు గురి తగ్గారు శివసేన వలన ఒక ముగ్గురు నలుగురు తగ్గారు ఇప్పటికో పది తగ్గారు వాళ్ళకి ఎన్డీఏకి అక్కడ బీజేపీకి సొంతగా తొంభై నాలుగు దాకా ఉన్నాయి ఓవరాల్ పరిస్థితి అంటే ఇప్పుడు ఏ బిల్లులు పాస్ అవ్వాలన్నా సరే అక్కడ ఎన్డీఏగా వచ్చేటప్పటికి వంద నూట ఎనిమిది దాకా ఉంది అది విత్ నామినేటెడ్ వాళ్ళతో కూడా కలిపితే అలాంటప్పుడు ఖచ్చితంగా మద్దతు అవసరం అవుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది అలాంటప్పుడు వైసీపీతో ఇప్పటికిప్పుడు గొడవ పెట్టుకోవాల్సిన నెస్సిటీ ఏ ఉంటుంది నెంబర్ వన్ రెండోది అలాగని వైసీపీతో పొత్తు పెట్టుకుంటుందా నథింగ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పరంగా అయితే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎప్పుడూ తాత్కాలికంగా కానీ డిస్అడ్వాంటేజ్ శాశ్వతంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఇవాల్టి కోసం అయితే కనుక పొత్తు పెట్టుకోవాలి శాశ్వత కోసం అయితే కనుక పెట్టుకోకూడదు ఎందుకని ఇవాళ పెట్టుకుంటే ఇంతకుముందు ముందు తొంభై తొమ్మిదిలో పొత్తు పెట్టుకున్నందువలన రెండు వేల పద్నాలుగు దాకా దాని బతుకు బస్ స్టాండ్ అయింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదికి బస్ స్టాండ్ అయిపోయింది ఇంకప్పుడు ఇప్పుడు పెట్టుకుని ఏం సాధించాలి ఇరవై నాలుగుకి కొత్తగా బీజేపీకి బలపడేదే ఉంటుంది ఇక్కడ ఆంధ్రాలో ఆ టైంకి కనుక ఒకవేళ పొత్తు పెట్టుకుంటే వీళ్ళు అడి చేసి ఇటు చేసో నాలుగైదు ఎమ్మెల్యే సీట్లు ఏమైనా గెలవడానికి అవకాశం ఇస్తారు ఉపాధికి సీట్లు అని చెప్పినా చివరికి మూడు నాలుగు మించి గెలవనీయకుండా జాగ్రత్తగా స్కెచ్ చేస్తారు సేమ్ టైం ఎంపీలైనా అదే కోణంలో ఉంటుంది అదైనా మీరు మా చెప్పు చేతలోనే ఉన్నారు మా కాళ్ళ కిందనే బడి బతుకుతున్నారు మీకు ఈ సీట్లు వచ్చినాయి అనేదే వాళ్ళకంటే చంద్రబాబు గారు అనకపోవచ్చు ముందు ఆయన చివరిలో అన్నారు కదా అట్లా కార్యకర్తల నుంచి అయితే అదే ఉంటుంది అంటే అలాంటప్పుడు ఇంకా అడ్వాంటేజ్ ఏముంటుంది జనం ముందుకెళ్ళేటప్పుడు ఇప్పుడు గట్టిగా ఫైట్ చేస్తే ఇవాళ కావచ్చు ట్వంటీ నైన్కి వచ్చే ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయింది అనుకోండి అది అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలోకి వచ్చిన అక్కడ కనుక బలోపేతం అయితే దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఆంధ్ర మీద ఉంటుంది ఇది కామన్ సెన్స్ కామన్గా ఆలోచన ఇలా కాకుండా ఇక బీజేపీ దేశవ్యాప్తంగా దెబ్బతినేస్తున్నాం అనుకుంటే అప్పుడు ఏమన్నా అవకాశం ఉంటుంది అప్పుడు అసలు తెలుగుదేశానికి బీజేపీతో అవసరం లేదు ఇది అసలు లాజిక్